నీకు అర్థమైందో లేదు. ఇప్పుడు నా 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 విజన్ ఏంటో చెప్పున. దేవుడు నాకు మాట్లాడే వరం ఇచ్చాడు. దీని కొరకు నా ఉద్యోగం పోయినా పర్లేదు, దీని కొరకు నా చుట్టూ ఏం జరిగిపోయినా పర్లేదు, ఈ బోధించే వరం కొరకు నాకు అనారోగ్య సమస్యలు, అంటే మీరు ఎక్కువ నిద్రపోకపోతే మీకు హెల్త్ కండిషన్ తేడా వచ్చిందని డాక్టర్లు చెప్పినా పర్లేదు, ఎందుకంటే ఇది నా వరం. ఈ వరం కొరకు నా శరీరాన్ని సజీవ యాగముగా ఆ వరం కోసం నలిపారు. ఇది యుక్తమైన సేవ, ఇది యుక్తమైన సేవ. దీని కొరకు నేను ప్రయాసపడాలి, దీన్ని ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా డెవలప్ చేయాలి. ఒక రోజుకి దేవుడిచ్చిన వరాన్ని నేను నా 60 ఏళ్లలో సంపూర్ణం చేయాలి, ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా బాగా మాట్లాడాలి, ఇంకా ప్రజలకు అర్థవంతంగా అర్థమయ్యేలా మంచి మంచి పదాలతో ఉదాహరణలతో వారి దగ్గరికి చేరువవ్వాలి. అనేక హృదయాలు దేవునికి దగ్గర. ఇది నా వరం, ఈ వరాన్ని ఉపయోగించాలి. ఈ వరాన్ని నేను ఉపయోగించకుండా నేను ఎలా చేశాను అనుకోండి, ఎలాగా నా ఉపదేశాన్ని దేవుడు నాకు ఇచ్చిన తర్వాత నేను రావాలి అంటే శరతులు వర్తిస్తాయి అన్నాను అనుకోండి, దేవుడు అంటాడు నీకు తెరంబోయిందిరా అంటాడు ఆయన. నేను రావాలి అంటే పాతికేయండి, నేను రావాలంటే 50 వేయండి, నేను రావాలంటే ఎలా చేయండి, నేను రావాలంటే కోనుగొయ్యండి, నేను రావాలంటే కారు ఎట్టండి, నేను రావాలంటే ఫ్లైట్ ఎట్టండి. దేవుడిని గురించి పాడెడతాడు గుర్తెట్టుకో, నీకు పాడే, ఎందుకంటే నీకు ఉపయోగించడం రావట్లేదు. వీళ్ళందరినీ కాదని నీకెందుకు వరం ఇచ్చాడు? మన నచ్చినట్టు చేస్తామనా? దానికి రాయితీలు కట్టి రేట్లు కడతామనా? నాకు నచ్చినట్టు నేను వ్యవహరిస్తానన్నా? నేను 4 మాటలు మాట్లాడమన్నప్పుడు మాట్లాడిపోయంతే. ఇప్పుడు చాలామంది పిలుస్తారు, పెద్ద మీటింగ్ పిలుస్తారు, చిన్న మీటింగ్ పిలుస్తారు. నన్ను దేవుడు ముందుకు ఏ చిన్న మీటింగ్ పిలిచాడో అది నా వరం. వీళ్ళు చెప్పాలి. ఒకరోజు ఏం జరిగింది తెలుసా? హుబ్లీ మహాపట్నంలో జాన్ వెస్లీ గారు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఇల్లు వచ్చేసిన ఒక గొప్ప సంఘం ఉంది. వీరు ఇల్లు వచ్చిన తర్వాత ఆ తర్వాత వాళ్ళందరినీ వాళ్ళ ప్రపోజల్ పెట్టారు, నెక్స్ట్ మీటింగ్ ఎవరితో చేద్దామని. పలానా జేమ్స్ని పిలిపిద్దాం ఏటలపాలెం నుండి, ఆయన మెసేజ్ మనకు అవసరమని వాళ్ళు నిర్ణయించుకుని నాకు కాల్ చేశారు. చేసిన వెంటనే నాన్న మాటని చెప్పిన, ఆల్రెడీ మేము ఆ డేట్స్ ఇచ్చేస్తాం. ఆ డేట్స్ ఇచ్చింది ఎవరికి తెలుసా? గట్టిగొత్త 50-30 మంది కుట్రల సముద్రం ఒడ్డున ఉంటుంది ఊరు. ఆ మీటింగ్స్ వరకు, ఈ మీటింగ్స్ ఇక్కడ 5000 మంది వచ్చే మీటింగ్స్ని వదిలేసాం. ఎందుకు చెప్పిన? దేవుడు నాకు ముందుగా ఇచ్చింది ఎక్కడ చెప్పండి? అక్కడ నన్ను దేవుడిగా పిలిచింది అక్కడ. ఇప్పుడు ఈ రెండు నేను కంపేర్ చేసుకుని, జనం ఉంటే వస్తాను, జనం లేకపోతే వస్తాను, ట్రాక్టర్లు పెట్టండి, డబ్బులు ఇవ్వండి, తీసుకురండి అంటే ఇది రాజకీయ సభ నీ అయ్యి అడ్డా అని దేవుడు అడిగితే ఏం చెప్తావు? నేను అడుగుతున్నాను, ఇది రాజకీయ సభ లేకపోతే నీ అయ్య జాగీర్ అని అడిగితే ఏం చెప్తావు? చంపేస్తాడు దేవుడు ఉన్న వరాన్ని ఉపయోగించుకోవడం రాకపోతే. దేవుడికి ఉన్న గొప్పతనం ఏంటి చెప్పినా, గాబ్రియలుతో వర్తమానం పంపిన దేవుడే కాకితో కూడా వర్తమానం పంపాడు. గాబ్రియలుతో వర్తమానం పంపిన దేవుడే కాకితో పంపాడు. కాకి గాబ్రియల్ అయిపోద్దా? నువ్వు కాకివి, గుర్తెట్టుకో. కాకి కాకే, గాబ్రియలు గాబ్రియలే, నీ వరం. అలాంటి గొప్ప గాబ్రియలు బాధ్యత నీకు ఇచ్చినప్పుడు నువ్వు అతిశయించుకో, రెక్కల ఏకలు ఊడిపోతాయి. దేవుడు అంటాడు సరిగ్గా బాధ్యత నెరవేర్చు, సరిగ్గా బాధ్యత నెరవేర్చు. నీ బాధ్యత, నీ అకౌంటబిలిటీ, నీ దేవునికి, నీకు, నీ ప్రజలకి, నీకు ఎన్ని జరిగినా తలదించి చేయాల్సిన పరిచర్య. నాకు వరం ఇచ్చింది ఎదుటోళ్ళ మీద అరడానికి కాదు, చెప్పండి, ఎదుటి వారిని అర్థం చేసుకుని నచ్చజెప్పి బుజ్జగించి వారిని ఏదోలా సరి చేసేవారే. బాబు ఇది మన జీవితాలకి మంచిది కాదురా, కలిసి వెళ్ళిపోదాం రండి జాగ్రత్తగాని. తానును తాను ఎవడైతే గుర్తించుకుని పని చేస్తాడో వాడు సరి అయిన క్రమంలో కృపావరం ఉపయోగిస్తున్నవాడు. అందుకే బోధించేవారు జాగ్రత్త, పంచిపెట్టేవారు జాగ్రత్త, ప్రేమించేవారు జాగ్రత్త, ప్రతి ఒక్కరూ జాగ్రత్త, అద్భుతాలు జాగ్రత్త, దయ్యాలు ఎల్లగొట్టేవారు జాగ్రత్త, అందరూ జాగ్రత్త. అవి మనకిచ్చింది వరమే తప్ప, చెప్పండి, అందరినీ అజిమాసి చేసే పవర్ అయితే